కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొంతమంది తమ సహృదయాన్ని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా రేపల్ల పట్టణంలోని రాజ్పాల్ హెల్పింగ్ హ్యాండ్స్ ఒక బృందంగా ఏర్పడి రేపల్ల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఎప్పుడైనా కోవిడ్తో మరణిస్తే వారి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. కరోనాతో బాధపడుతున్న వాళ్ళకి ఈ క్లిష్ట పరిస్థితుల్లో నిస్సహాయులకు ఈ టీం ఉచితంగా ఆహారం మందులు అందించడం అభినందనీయమని సిఐ సాంబశివరావు అన్నారు. అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి యువతంతా కూడా రేపల్లి పట్టణానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాజ్పాల్ తన పేరు మీద రాజ్పాల్ యూత్ టీమ్ ఇంకేనా రాజ్పాల్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆ పేరు మీద ఒక సోషల్ ఆర్గనైజేషన్ లాగా పెట్టుకొని కరోనా పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి దహన సంస్కారాలు ఎవరైతే చేయడానికి ముందుకు రావట్లేదో వాళ్ళని వాళ్ళే స్వతహాగా హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొని వచ్చి కారు ఒకటి మాట్లాడి కారులో బరెల్ గ్రౌండ్ దాకా తీసుకుపోయి అక్కడే దహన సంస్కారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పేదాని ప్రకారం టోటల్గా కొంతమంది రక్తబంధులు కంప్లీట్గా వదిలేసి మీరే చేసుకోండి అని చెప్తున్నారు. కొంతమంది బరెల్ గ్రౌండ్ దాకా వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళు వాళ్ళ దగ్గర ఇతోధిక సహాయం ఏదైనా పొందడం కానీ అలాంటిది కూడా లేకుండా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో దీనికి ఎంతో ధైర్యం కావాలి. స్వామి వివేకానంద కలగనటువంటి ధీర యువతని ఇక్కడ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మదర్ తెరిసా గారి లాగా ప్రతి ఇంటికి పోయి కరోనా పేషెంట్లు ఎవరన్నా ఉన్నారా కనుక్కొని వాళ్ళకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా అన్నం వండుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళే స్వతహాగా భోజనాన్ని ప్రిపేర్ చేసి గత 5 రోజులుగా ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. సో ఇలాంటి యువత చాలామందికి కూడా ఆ ఆదర్శం. రేపల్లె టౌన్ సీఐగా వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఏ సహాయం చేయడానికైనా కూడా నేను కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉంటానని మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.